అరే శివ, నువ్వు దీప్తిని లవ్ చేయడమే పెద్ద తప్పు అయిపోయిందిరా. అరే మన తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం రా. అరే మన ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీకి భయపడి బయట ఆడమే మానేశారు రా. అరే శివ, కులం వాళ్ళు ఎప్పుడు నువ్వు కనబడేటప్పుడు చంపేద్దామని చూస్తున్నారు రా. అదే శివ, ఇప్పటికైనా దీప్తిని మర్చిపోరా. అనవసరంగా తనను లవ్ చేశావరా శివ? ప్రేమించడం తప్పరా? ప్రేమించడం తప్పు కదరా, ఈ పరిస్థితుల్లో ప్రేమించడం తప్పురా. అరే నువ్వు బతకాలన్నా, మన ఫ్యామిలీ బాధపడకుండా ఉండాలన్నా తను మర్చిపోవాలరా. నువ్వు మర్చిపోరా శివ, ప్లీజ్ రా. నా దీప్తి కావాలరా మాయా. అరే మాయ, నాకు ఎలాగైనా దీప్తి కావాలరా. అరే నీకు అర్థం కావట్లేదు రా శివ, దీప్తి వాళ్ళ ఫ్యామిలీ కోపంతో నేను ఏమేమి చేస్తే నీ పరిస్థితి ఏంట్రా. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించరా శివ, ప్లీజ్ రా. అరే సంతు, నాకు ఎలాగైనా దీప్తి కావాలరా. అరే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించను రా తన్నే. ఎవరికి తెలియకుండా దీప్తిని బయట తీసుకొస్తాను రా. నువ్వు, దీప్తి, మీ ఫ్యామిలీ ఇటేం దూరంగా వెళ్ళి బతకండి రా శివ. ఒక ఫ్రెండ్గా ఇదే చేయగలను రా శివ. థ్యాంక్ యూ రా సంతోష్. అరే శివ, నేను దీప్తిని తెచ్చేవాళ్ళకి ఇక్కడే ఉండరా. నిన్ను కాపాడుకోవాలంటే ఇదే సేఫ్ ప్లేస్ శివ. అరే మామా, సిగరెట్లు అయిపోయిరా, సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టరా. అరే నువ్వు మామూలుగానే సిగరెట్స్ తాగుతావు, ఈ టెన్షన్ ఇంకెక్కువ తాగేశారా బాబు. అరే మామా, ఈ టెన్షన్ అసలు తట్టుకోలేకపోతున్నాను రా, సిగరెట్లు తెచ్చిపెట్టరా. సరేరా, నేను తీసుకొస్తాను. అరే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండరా, ఇదే నీకు సేఫ్ ప్లేస్. సరేరా. అరే శివ, కులం వాళ్ళు ఎప్పుడు నువ్వు కనబడేటప్పుడు చంపేద్దామని చూస్తున్నారు రా. అరే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉంటరా, ఇదే నీకు సేఫ్ ప్లేస్. హలో. అరే సంత్, నువ్వే నా శివగాడిని కాపాడుతున్నావు? హా, నేనే కాపాడుతున్నాను రా. ఇప్పుడు నీ ఫ్రెండ్ శివ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా నీకు? అరే శివ, నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు? అరే శివ, ఎందుకు చెప్పలేదు? అరే శివ, నిజం తెలిసిపోయిందిరా నీకు? ఎందుకు చెప్పలేదు? అరే శివ, నిజం తెలిసిపోయిందిరా నీకు? హలో. అరే సంత్, నువ్వే నా శివగాడిని కాపాడుతున్నావు? హా, నేనే కాపాడుతున్నాను రా. ఇప్పుడు నీ ఫ్రెండ్ శివ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా నీకు? అసలు దీప్తి ఫ్యామిలీ వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదో తెలుసా నీకు? కులం తక్కువ అవడం వల్ల వాళ్ళ పెళ్లి ఒప్పుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజమేంటంటే నీ ఫ్రెండ్ శివకి లంగ్ క్యాన్సర్ రా. వాడికి లంగ్ క్యాన్సర్ ఏంట్రా? వాడు ఎప్పటి నుండో సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల ఈ లంగ్ క్యాన్సర్ వచ్చింది.
లంగ్స్ పూర్తిగా పాడైపోయాయిరా. ఈ విషయం నీకు వాడు చెప్పలేదనుకుంటా. వాడి లవ్కి కులం ప్రాబ్లం కాదురా, వాడికి వాడే ప్రాబ్లం. సిగరెట్స్ వాడుతూ వాడు తెచ్చుకున్న ప్రాబ్లమే. వాడిని దీప్తి వాళ్ళ కులం వాళ్ళు చంపాల్సిన అవసరమే లేదురా, ఎందుకంటే వాడికి వాడే చచ్చిపోతున్నాడు. అరే నాకు ఎందుకు చెప్పలేదు అంతరా శివ? నీకు చెప్పకపోవడం వల్లనేమరా నేను ఇంత వేగంగా చనిపోతున్నాను రా సంతు. రే శివ నాకు ఎందుకు చెప్పలేదు రే శివ శివ రే. రా సంతు సిగరెట్ వాడుతున్నప్పుడు ఇంత అనిపించిందిరా, కానీ ఇప్పుడు చనిపోతున్నాడు మాత్రం ఆ సిగరెట్ ఒక అంతకుల్లా కనిపించిందిరా మామ. తల మీద రాయితో కొడుతున్నట్టు నా లంగ్స్లో రాయితో పొడుస్తున్నట్టు అనిపిస్తుందిరా మామ. శివ రే శివ 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 రే శివ లేకురా శివ శివ శివ.